జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. విజయవాడలోని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చారు. అయితే ఆయన్ను చూసేందుకు భారీ ఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. సమావేశం అనంతరం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఇంతలో ఓ మహిళ చంద్రబాబు కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. దీంతో ఆ మహిళను కారులో నుంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపి ఆ మహిళతో ఆప్యాయంగా మాట్లాడారు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడటానికి వచ్చానని చెప్పింది. తనను చూసి ఎమోషన్ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. మా కష్టం ఫలించి మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్, ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతాను అంటూ ఆ మహిళ అనగా చంద్రబాబు సున్నితంగా తిరస్కరించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడాలని వచ్చానని నందిని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్ళు అంటూ సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని అవసరమైన వైద్య సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.